ఓ మనిషి, నీవు జన్మ ఎత్తినది దేనికో తెలుసుకోవు. ఈ భూమి మీదకు నీ కన్న తల్లి కడుపు చీల్చుకుని వచ్చింది ఎందుకో ఆరా తీయవు. నీ తల్లి గర్భంలో 9 మాసాలు కఠోర దీక్ష చేసి ఈ మలమూత్రాలను సైతం నీవే గ్రహించి ఈ అమ్మ కడుపు చీకటి వలయం నుండి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు తెన్నులు చూసి ఆ పరమేశ్వరునికి తపస్సు చేసి 9 నెలలు గడవగానే బయటికి వచ్చి కేర్ కేర్మని ఏడుస్తూ పుడతావు. పుట్టిన నాటి నుండి నీ నోరు ముక్కు చెవులు వంటి జ్ఞానేంద్రియములు ఎక్కడ ఉంటాయో అని తెలియకుండానే నీ చేతి బటన్ రేళ్లు తీసి నోటిలో పెట్టుకు చప్పరిస్తావు. ఏదో ఆకలి తీర్చుకోవడానికే పుట్టినట్టు ఇది మొదలుకొని ఆకలి కోసం ఏడుస్తూ బ్రతుకుతావు. నీకు తిండి పెడితే ఊరుకుంటావు, లేకపోతే గోల చేస్తావు. అక్కడే నుండి నీకు మాయా పొరలు కమ్మి ఇది మా నాన్న, మా అమ్మ, నా అక్క, నా నాన్న అంటూ స్వార్థ చింతన మొదలవుతుంది. అందుకే నీ వాళ్ళను చూసిన తక్షణం నువ్వు నవ్వుతావు, పరాయి వాళ్ళను చూస్తే ఏడుస్తావు. బాల్యమంతా ఆటపాటలతో ఆనందంగా గడుపుతావు. అబ్బా, ఈ జీవితం అంతా ఎలాగే గడిచిపోతుందేమో అన్నట్టుగా ప్రవర్తిస్తావు. బాల్యంలోనే మొదలుపెట్టి చదువులు, విద్యలు అన్నీ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికే కష్టపడతావు. సంపాదన కోసం, స్థిరాస్తులు ఆక్రమణ కోసం ధర్మం వదిలి అధర్మంగా సంపాదించే మార్గాన్నే ఎన్నుకుంటావు. బాగా సంపాదిస్తావు, సంపాదన మైకంలో పడి ఆరోగ్యం, అనుబంధాలు, భార్య పిల్లలను సైతం పక్కన పెడతావు. గుణము లేని ధనం కోసం నీ పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులను సైతం విడిచిపెడతావు. సంపాదన వలనే గౌరవం వస్తుంది అనుకుంటావు. నీవు అనుకునేది నిజం, కానీ ఆ సంపాదన పోయిన తక్షణం నీవు ఒంటరిగా మిగులుతావు. భగవంతుని సైతం దూషిస్తారు, భగవంతుడే లేడని వాదిస్తావు. సుఖం వచ్చినప్పుడు అది నీ గొప్పదనం అంటావు. కష్టం వస్తే దేవుడిపై నిందలు వేస్తావు. దేవుణ్ణి నమ్మిన నీకు, నమ్మని నీకు నిందలు వేసే అర్హత లేదని గ్రహించనే గ్రహించవు. అనారోగ్యంతో చస్తావు, ఆశలు పెంచుకుని మరో జన్మకే ఎదురు చూస్తావు. ఇదేనా ఓ మనిషి నీ జీవితం? ఇదేనా నీ జీవిత సాఫల్యం? నీ బ్రతుకు చివరికి అధోగతి చెందకముందే నీవు 10 మందిని ఆదరించు, 10 మందితో సరదాగా ఉండు, 10 మందితో సంతోషంగా ఉండి 10 మందిలో నీవు ఉండు. 10 మందికి నీ సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలు చేసి వారి యొక్క సంతోషాన్ని నీవు నీ కళ్ళతో చూసి ఆనందపడు. అప్పుడే నీ జీవితం సార్థకవంతమవుతుంది. కొందరు పేదవాళ్ళని చూసి విక్రయించడం కంటే నీకున్నది కొంత దానం చేసినట్లయితే నీ జన్మ కూడా సార్థకమవుతుంది. కాబట్టి ఓ మనిషి, ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు, ఇటువంటి చండాలమైనటువంటి నీచ రాజకీయాలతో బ్రతికే కంటే ఉన్నంతవరకు హాయిగా 10 మందితో నవ్వుతూ చచ్చిపోతే ఎంతో హాయిగా ఉంటుంది. నీ జన్మ కూడా సార్థకవంతమై ఆ భగవంతుని యొక్క నిప్పు పొందుతుంది. మరో జన్మలో నీవు మంచివాడిగా, మంచి వ్యక్తిగా పుడతావు. అప్పుడు అందరూ కూడా నిన్ను దైవంగా కొలుస్తారు. అటువంటి జన్మ ఎప్పుడైతే మనకి వస్తుందో ఆ జన్మ మనకు సార్థకవంతమైనట్టు. కాబట్టి ప్రతిరోజు ఆ భగవన్నామస్మరణ చేసి ఆ భగవంతుని యొక్క లీలలు స్మరిస్తూ ఆ భగవంతుని యొక్క నామసంకీర్తన చేయాలి. ఓం నమో నారాయణాయ నమః. ఈనాడు మరి కొంతమంది ఉన్న ఆరోగ్యాన్ని మందు తాగుతూ అనేక రకాలైన వ్యసనాలకు బలై సిగరెట్లు, కైనాలు, గుట్కాలు వంటి అనేక రకమైనటువంటి చెడు పదార్థాలను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అది కాక మరి కొంతమంది దానికోసమే భారీ బిడ్డలను సైతం కొట్టి అవసరమైతే చంపి కూడా ధనాన్ని తీసుకుని వెళ్ళి వారి యొక్క సరదాలు తీర్చుకుంటున్నారు. అనారోగ్యం పాలై చివరికి హాస్పిటల్లో చేరిన తర్వాత తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చివరికి వైద్యం చేయించుకోవడానికి మందులు లేక, డాక్టర్లకు ఫీజు ఇవ్వలేక చాలా మదన పడుతూ చివరికి కుక్క చావు చచ్చిపోతున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యసనాలను ప్రతి ఒక్కరు విననాడండి. ఈరోజు కరోనా వైరస్తో చాలామంది దిక్కులేని చావులు చేస్తున్నారు. ఒకరు చచ్చిపోతే కుటుంబం మొత్తం వెలివేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా బ్రతకాలంటే చక్కనైన తిండి తింటూ హాయిగా ఉండండి. వ్యాయామం ప్రతి ఒక్కరు చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉన్నట్టు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడు పెరిగిందో రోగ నిరోధక శక్తి మనకి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ చెడు వ్యసనాలు విడిచిపెట్టి ఆరోగ్యంగా ఉండండి. అందరికీ నమస్కారం.